హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీ చూస్తున్నారు తెలుగు టెక్. ఫ్రెండ్స్, వరల్డ్ వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఉన్నాయి. వీడియో ఫటాఫట్ లైక్ అయితే చేసేయండి. సో ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో మనం టెక్ న్యూస్లో గివ్ అవేస్ని అనౌన్స్ చేయట్లేదు కదా. సో దానికి రీజన్ ఏంటి అంటే, ప్రీవియస్గా చాలా గివ్ అవేస్ అనౌన్స్ చేసాం. చాలామంది ఇప్పటికే నాకు వాళ్ళ అడ్రస్లు పంపించారు. కాకపోతే చాలామంది గివ్ అవేస్ అనేవి పెండింగ్ అయిపోయాయి. కాబట్టి వాళ్ళందరికీ పంపించిన తర్వాత నెక్స్ట్ గివ్ అవేస్ అనేవి టెక్ న్యూస్లో అనౌన్స్ చేస్తాను. దాంతోపాటే మీ అందరికి ఇంకొక హ్యాపీ న్యూస్ అని చెప్పేసుకోవచ్చు. మీలో చాలామంది చాలా నుంచి అడిగేది ఐఫోన్ 12 గివ్ అవే. సో ఈ ఐఫోన్ 12 గివ్ అవే అనేది నేను రేపు కాకుండా సాటర్డే రోజు కండక్ట్ చేద్దామని చూస్తున్నాను. సో దానికోసం నేను లైవ్లోనే ఆ గివ్ అవే విన్నర్ని అనౌన్స్ చేస్తాను. వాళ్ళు ఆల్రెడీ నాతో కాంటాక్ట్ అవ్వడం జరిగింది. దాంతోపాటు అదే గివ్ అవేలో మీకు ఇంకొక సర్ప్రైజ్ ఉంది. సో ఆ సర్ప్రైజ్ ఏంటి అనేది తెలుసుకోవడానికి సాటర్డే రోజు మాత్రం మీరు లైవ్ని మిస్ చేయకండి. దాంతోపాటు నేను ఎవరెవరికైతే గివ్ అవేస్ పంపించానో వాళ్ళల్లో కొంతమంది మాత్రం కొన్ని షార్ట్స్ తీసి నాకు పంపిస్తున్నారు. అంటే వాళ్ళు ఆ ప్రోడక్ట్ని రిసీవ్ చేసుకున్నట్టు ఒక అబ్బాయి అంటే మోటో G30 విన్నర్ అయితే పంపించడం జరిగింది. రిసీవ్డ్ ఫ్రమ్ తెలుగు టెక్ ట్రిప్స్. మిగతా వాళ్ళందరూ వాళ్ళ ఫోటోస్ని పంపించలేదు. అయితే ఫ్రెండ్స్, ఈ గివ్ అవే అనేది నేను ఫాస్ట్ వాచ్గా పంపించే క్రమంలో అడ్రస్ అనేవి ఎక్స్చేంజ్ అయిపోయాయి. ఒక అబ్బాయికి వెళ్ళవలసిన వాచ్ ఇంకొక అబ్బాయికి వెళ్ళిపోయింది, ఇంకొక అబ్బాయికి వెళ్ళాల్సిన వాచ్ ఇంకొక అబ్బాయికి వెళ్ళిపోయింది. అంటే వాచెస్ అనేవి మారిపోయాయి. సో అలా మీకైనా మీకు ఎప్పుడైనా ఇటువంటి రాంగ్ ప్రోడక్ట్ వచ్చిందనుకోండి, మీరు ఆ బాక్స్ మొత్తం ఓపెన్ చేయకండి. ఇప్పుడు మీరు ఆ పైన ఉండే కవర్ ఓపెన్ చేసిన వెంటనే ఆ ప్రోడక్ట్ మీరు విన్ అయిందా కాదా అనేది మీకు తెలిసిపోద్ది కదా. తెలిసిపోయిన వెంటనే మీరు నాకు కాల్ చేయండి. ఆల్రెడీ నేను మీకు ప్రోడక్ట్ పంపించిన తర్వాత దాని వెనకాల నా అడ్రస్ ఉంటుంది కాబట్టి, నా మొబైల్ నెంబర్ ఉంటుంది కాబట్టి దానికి నాకు కాల్ చేస్తే నేను ఏం చేయాలని చెప్తాను. అలా కాకుండా మీకు వేరే ప్రోడక్ట్ రాంగ్ ప్రోడక్ట్ వచ్చిన తర్వాత కూడా మీరు దాన్ని ఓపెన్ చేసేసి వాడిన తర్వాత మళ్ళీ నాకు అది పంపించడానికి ట్రై చేస్తే, ఎవరైతే ఇంకొక పర్సన్ రిసీవ్ చేసుకున్నాడో అతను యాక్సెప్ట్ చేయడు కదా, ఆల్రెడీ మీరు వాడారు కాబట్టి. సో అలా కాకుండా మీరు వాడకముందే దాన్ని సీల్ ఓపెన్ చేయకముందే నాకు పంపిస్తే నేను దాన్ని ఫిక్స్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ మధ్య రీసెంట్గా ఇలానే జరిగింది. రెండు కూడా వాచెసే, కాకపోతే ఒకటి కొంచెం తక్కువ కాస్ట్ వాచ్, ఇంకొంచెం ఎక్కువ కాస్ట్ వాచ్. ఒక అబ్బాయికి వెళ్ళాల్సిన వాచ్ ఇంకొక అబ్బాయికి వెళ్ళిపోయింది. సో అలాగైతే జరిగింది. మీకు ఎప్పుడైనా జరిగితే మాత్రం నాకు వెంటనే కాంటాక్ట్ అవ్వండి, నేను మీ ప్రోడక్ట్ మీకు పంపిస్తాను. అంటే వాళ్ళను ఇద్దరు ఎవరెవరి దగ్గర అయితే ఎక్స్చేంజ్ అయిపోయిందో వాళ్ళిద్దరితో మాట్లాడి మీ ప్రోడక్ట్ మీకు వచ్చే విధంగా అయితే ఇస్తాను. సో వాటి మరి ఫస్ట్ టెక్ న్యూస్ గురించి మాట్లాడినట్టయితే సామ్సంగ్ గురించి. సామ్సంగ్ వాళ్ళు Z Fold 3, Z Flip 3, దాంతోపాటు సామ్సంగ్ వాళ్ళ వాచ్ని త్వరలో తీసుకొస్తారని చెప్పేసి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. IP68 రేటింగ్ తోటి వస్తాయని చెప్పేసి మాట్లాడుకున్నాం. ప్రీవియస్ దానితో పోల్చుకున్నట్టయితే సామ్సంగ్ Z Fold 2తో పోల్చుకున్నట్టయితే Z Fold 3 ప్రైస్ అనేది తక్కువ వస్తాయని చెప్పేసి కూడా మాట్లాడుకున్నాం. అయితే దీనిలో మనకి ఎస్పెన్ ఉంటుంది చూసారా, అవి రెండు రకాల ఎస్పెన్ తోటి వస్తాయని చెప్పేసి కూడా మనం మాట్లాడుకున్నట్టున్నాం. ముందరగా ఉన్న మ్యాటర్ ఏంటి అంటే దీనికి సంబంధించిన కొత్త టీజర్స్, దాంతోపాటు కొత్త ఇమేజెస్ అయితే ఇంటర్నెట్లో కనిపించేస్తున్నాయి. సో ఒకవేళ కనుక వీళ్ళు ప్రీవియస్ దానితో పోల్చుకున్నట్టయితే మంచి క్వాలిటీ యూస్ చేసి ఫోల్డబుల్ ఫోన్స్ని మార్కెట్లో తీసుకొచ్చారు అని అంటే సామ్సంగ్ వాళ్ళ ఫోల్డబుల్ ఫోన్స్ కూడా చాలా ఎక్కువ క్లిక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటే షామి వాళ్ళు కూడా వీళ్ళకి సంబంధించిన క్యామ్షెల్ డిజైన్తో కూడిన ఒక ఫోల్డబుల్ ఫోన్ తీసుకొస్తారని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం కదా. అయితే ఈ ఫోన్ అనేది ఇండియాకి సంబంధించిన కొన్ని సర్టిఫికేషన్ సైట్లలో అయితే స్పాట్ అయింది. అంటే షామి వాళ్ళు కూడా త్వరలోనే ఇండియన్ మార్కెట్లో ఫోల్డబుల్ ఫోన్ తీసుకొని రాబోతున్నారని అర్థం. అయితే మరి షామి వాళ్ళకి సంబంధించిన ఫోన్స్ని మీరు 100,000 రూపాయలు పెట్టడానికి ఇష్టపడతారా? ఎలాగో ఫోల్డబుల్ ఫోన్ కాబట్టి 100,000 రూపాయలకు దగ్గర ఉంటుంది, లేదా 90,000, 80,000 అయినా పెడతారు. మరి అంతంత కాస్ట్ పెట్టి మీరు షామి ఫోన్స్ కొనుక్కోవడానికి ఇష్టపడతారా, లేకపోతే సామ్సంగ్ లాంటి బ్రాండ్లో మొబైల్స్ కొనుక్కోవడానికి ఇష్టపడతారా అనేది కింద కామెంట్లో రాయండి. దాంతోపాటే షామి వాళ్ళకి సంబంధించిన మీ Mix 4కి సంబంధించిన కొన్ని ఇమేజెస్ అయితే ఇంటర్నెట్లో కనిపించేస్తున్నాయి. ఇప్పటికే మనం చాలాసార్లు దీనికి సంబంధించిన డీటెయిల్స్ మాట్లాడుకున్నాం. సో 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తోటి అయితే దీన్ని తీసుకొని రాబోతున్నారు. మరి ఈ మొబైల్ అనేది ఇండియాలోకి వస్తారా రాదా అనేది చూడాలి, ఎప్పుడు సెగ్మెంట్లో వస్తుందో చూడాలి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రియల్మీ గురించి. రియల్మీ వాళ్ళు త్వరలోనే వీళ్ళకి సంబంధించిన ల్యాప్టాప్ తీసుకొస్తారని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం కదా. అయితే ఇది 3 సర్టిఫికేషన్లో అయితే స్పాట్ అయింది. దాని ప్రకారం ఇది 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తోటి రాబోతున్నట్టయితే తెలుస్తుంది. దాంతోపాటే దీనిలో మనకు i3 లేదా i5 ప్రాసెసర్ వాడే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి ప్రైస్ చూసుకున్నట్టయితే 40,000 లోపు ఉంటుందని చెప్పేసి అయితే లీక్ ద్వారా తెలుస్తుంది. ఒకవేళ తక్కువ ప్రైస్లో తీసుకొస్తే మాత్రం చాలా బ్రాండ్స్కి గట్టి పోటీని అయితే ఇస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మోటరోలా గురించి. మోటరోలా వారు మోటరోలా Edge 20 సిరీస్లో చాలా మొబైల్స్ అయితే తీసుకొని రాబోతున్నారు. 20, 20 ప్రో, 20 ప్రో ప్లస్ అని చెప్పేసి అది తీసుకొని రాబోతున్నారు. దాంతోపాటు మోటరోలా Edge 20 ఫ్యూజన్ అనే పేరుతోటి ఇంకొక మొబైల్ కూడా తీసుకొని రాబోతున్నట్టయితే లీక్స్ ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి బర్గర్ కింగ్ గురించి. సో ఈ మధ్య IPO కూడా వచ్చింది కదా. మొత్తానికి ఇప్పుడు ఈ బర్గర్ కింగ్ని USAలో కొనుక్కోవాలి అంటే డాచ్ కాయిన్ ఉంటుంది చూసారా, దాన్ని యూస్ చేసి కూడా పేమెంట్ చేయొచ్చు అని చెప్పేసి అయితే తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో చాలా కంపెనీస్ క్రిప్టో కరెన్సీని యాక్సెప్ట్ చేయడానికి ముందడుగు వేస్తున్నాయి. ఇప్పుడు దానిలో భాగంగా ఈ బర్గర్ కింగ్ వాళ్ళు కూడా ఈ డాచ్ కాయిన్ని యాక్సెప్ట్ చేయబోతున్నట్టయితే తెలుస్తుంది. ఇప్పటికీ బిట్ కాయిన్లలో కొన్ని కొన్ని కంట్రీస్లలో ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి, యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళు. కాకపోతే
ఈ డాచ్ కాయిన్ అయినా ఇంకా వేరే వేరే కాయిన్స్ ఏవైతే ఉంటాయో వాటిని యాక్సెప్ట్ చేయడం కొంచెం విచిత్రం అని చెప్పేసుకోవచ్చు. ఇప్పుడు డాచ్ కాయిన్ గురించి మాట్లాడినట్టయితే నేను అంతకుముందు ఒక వీడియో చేశాను, ఆ వీడియో చేసినప్పుడు దాని ప్రైస్ అనేది 50 రూపాయలు 55 రూపాయలు ఉండే. సో ఆ వీడియోలో నేను మీకు ఒక అలర్ట్ ఇచ్చాను, ఈ డాచ్ కాయిన్ అనేది ఇంత ధనం పెరగడానికి న్యాచురల్గా పెరగలేదు, ఇది దీనికి చాలా కారణాలు ఉంటాయి, సో దీనిలో ఇన్వెస్ట్ చేయకండి అని చెప్పేసి ఒక వీడియో చేయడం జరిగింది. సో మీలో చాలామంది తొందరపడి దానిలో ఇన్వెస్ట్మెంట్ చేశారు, కింద కామెంట్లో కూడా రాశారు నువ్వు ఇన్వెస్ట్ చేయొద్దంటే కూడా మేము ఇన్వెస్ట్ చేసాం, ఇప్పుడు మా విలువ అనేది ఎంత పెరిగింది, 50 రూపాయల నుంచి 56 రూపాయలకు వెళ్ళిందని చెప్పేసి అయితే కొంతమంది కామెంట్ రాయడం జరిగింది. దాని తర్వాత జరిగింది ఏంటి అంటే మొత్తం అది డౌన్ అయిపోయింది, ఇప్పుడు 14 రూపాయలు 12 రూపాయలకు అయితే ట్రేడ్ అవుతుంది. అందుకోసం మీ క్రిప్టో కరెన్సీలో ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు కొంచెం రీసెర్చ్ చేయండి. అదే ఫ్రెండ్స్, ఇక్కడ జరిగే స్కామ్ ఏంటి అంటే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఉంటారు చూసారా, అంటే ఎలన్ మస్క్ లాంటి వాళ్ళు ఇంకా అటువంటి పెద్ద పెద్ద కేటగిరీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు మార్కెట్లో దీని మీద ఇది దీనికి షార్టేజ్ ఏర్పడడానికి చాలా ఎక్కువ మొత్తంలో ఈ కాయిన్స్ కొనుక్కుంటారు. ఇప్పుడు తక్కువ రూపాయలు ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు ఇది 15 రూపాయలు 18 రూపాయలు అలా ఉంటుంది చూసారా, సో అటువంటిప్పుడు ఎక్కువ మొత్తంలో కొనుక్కునేసరికి దాని ప్రైస్ అనేది ఎక్కువ పెరిగిపోద్ది, అంటే అక్కడ మనకు డిమాండ్కి తగ్గ సప్లై ఉండదు. సో అటువంటిప్పుడు దాని ప్రైస్ పెరిగిన తర్వాత చాలామంది ఏమనుకుంటారు, అరే దీని రేట్ పెరుగుతుంది కదా అని చెప్పేసి కొనుక్కోవడం స్టార్ట్ చేస్తారు. సో అలా రేట్ పెరగాలని చెప్పేసి ఇప్పుడు పెద్ద పెద్ద ప్రమోటర్స్ అయినా ఇన్వెస్టర్స్ అయినా కావాలని కొనుక్కుంటారు. సో అలా కొనుక్కున్న తర్వాత ఆ ప్రైస్ పెరిగిన తర్వాత దాన్ని తెగ అడ్వర్టైజ్మెంట్ చేస్తారు అన్నట్టు, టీవీ న్యూస్లలో తర్వాత వెబ్సైట్స్లలో ఎక్కడ చూసినా కూడా మీకు ఆ న్యూసే వినిపిస్తూ ఉంటుంది. సో చాలామంది నార్మల్ మళ్ళాంటి ప్రజలు ఏం చేస్తారంటే ఇంకా ఎక్కువ పెరుగుద్ది కదా అనే ఉద్దేశంతో దానిలో ఎక్కువ కొనేస్తారు, దాన్ని ఎక్కువ కొంటారు. కొన్న తర్వాత ఏం చేస్తారు, ఆల్రెడీ ఇప్పుడు వీళ్ళ దగ్గర 16 రూపాయలకు 12 రూపాయలకు వీళ్ళు కొనుక్కుంటారు చూసారు, దాని విలువ అనేది ఎక్కువ పెరిగిపోద్ది. 50 రూపాయలు 60 రూపాయలు పెరిగిన తర్వాత ఒకటేసారి వీళ్ళు కొనుక్కున్న ఈ కాయిన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని అమ్మేస్తారు. సో అమ్మేసిన వెంటనే అక్కడ మనకు సప్లై అనేది ఎక్కువైపోద్ది, డిమాండ్ అనేది తక్కువైపోద్ది. సో అటువంటిప్పుడు ఆ క్రిప్టో కరెన్సీ యొక్క విలువ అనేది తగ్గిపోద్ది. సో ఇందులో అనే కాదు చాలా ఫీల్డ్స్లో ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా సరే మీకు ఒకటేసారి ఏదైనా ఒక వస్తువు యొక్క విలువ అనేది పెరుగుతుంది అంటే దాని గురించి ఫస్ట్ రీసెర్చ్ చేయండి, దాని తర్వాత మాత్రమే దాన్ని ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి పోకో X3 GT గురించి. ఈ మొబైల్ అనేది ఇండియాకి రాదు అని చెప్పేసి అనుష్ శర్మ అయితే కన్ఫర్మ్ చేసేశారు. ఎందుకు అనంటే మొన్న మధ్య పోకో F3 GT లాంచ్ చేసేశారు, ఇప్పుడిప్పుడే సేల్స్ స్టార్ట్ అవుతున్నాయి. సో ఈ ఇలా వెంటనే వెంటనే మొబైల్స్ లాంచ్ చేస్తే కన్ఫ్యూజన్ క్రియేట్ అవుద్ది అని చెప్పేసి అయితే నేను చెప్పడం జరుగుతుంది. మొత్తానికి పోకో ఏంటి X3 GT అయితే మొబైల్ అనేది ఇండియాలోకి రాదు, మీడియాటెక్ డెమన్సిటీ 1100 ప్రాసెసర్ తోటి అయితే దీన్ని లాంచ్ చేశారు. ఆల్రెడీ చైనాలో లాంచ్ చేశారు, ఇదే రెడ్మీ నోట్ 10 ప్రో 5G పేరుతో అయితే లాంచ్ చేయడం జరిగింది. దాన్ని రీబ్రాండ్ చేసి తీసుకొస్తారని చెప్పేసి మనం అనుకున్నాం, కాకపోతే ఈ మొబైల్ అయితే రాదు. దాంతోపాటే మనకు ఇంకొక మొబైల్ 1+9T ఉంటుంది చూసారా, అది కూడా రాదు అని చెప్పేసి అయితే ఇంటర్నెట్లో కొన్ని ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది. జనరల్గా మనం 1+ నుంచి చాలా తక్కువ మొబైల్స్ని ఎక్స్పెక్ట్ చేస్తుంటాం, కాకపోతే ఈ మధ్యకాలం 1+0 CE 1+0 2 అని చెప్పేసి రెండు మొబైల్స్ వచ్చేసాయి. 1+9 సిరీస్లో కూడా చాలా మొబైల్స్ని తీసుకొచ్చారు, కాబట్టి ఈ 1+90 అనేది రాదు అని చెప్పేసి అయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి జూహి చావ్లా గురించి. అప్పట్లో ఇవి ఏం చేసింది అంటే కోర్టుకెక్కింది, 5G వస్తే మనుషులకు హాని కలుగుద్ది, పక్షులకు హాని కలుగుద్ది అని చెప్పేసి వీటిని తీసుకొని రాకండి అని చెప్పేసి బ్యాన్ విధించాలని చెప్పేసి కోర్టులో పిటిషన్ వేసింది. వేసిన తర్వాత మళ్ళీ వీళ్ళ ఈమె మీద కొన్ని కేసులు అనేవి ఫైల్ అయ్యేసరికి కోర్టు వాళ్ళు కూడా ఈమె మీద 20 లక్షల ఫైన్ కూడా వేశారు. ఇప్పుడు మొత్తం మ్యాటర్ ఏంటి అంటే ఆ పిటిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈమె రిటర్న్ తీసుకున్నట్టయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ట్విట్టర్ గురించి. ట్విట్టర్లో జనరల్గా మనకి ఏదైనా ఒక అకౌంట్ బ్లాక్ అయిపోయింది అనుకోండి, మన బ్లాక్ అయిందా లేదా తెలుసుకోవడానికి మళ్ళీ సపరేట్గా మనకు ఎవరైనా చెప్పాలి, లేదా మనం వేరే అకౌంట్ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది బ్లాక్ అయిపోయిన తర్వాత. అయితే ఇక్కడ నుంచి ట్విట్టర్లో ఒక ఫీచర్ని వీళ్ళు టెస్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. అదేంటి అంటే మీ అకౌంట్ కనుక బ్లాక్ అయితే పైన ఫస్ట్ చెప్తా అన్నట్టు, నోటిఫికేషన్ లాగా ఒకటి వస్తా అన్నట్టు, అది ఎందుకు బ్యాన్ చేశారు లేకపోతే అకౌంట్ ఎందుకు బ్లాక్ చేశారు అని ఆ మెసేజ్ ద్వారా మనం తెలుసుకున్న తర్వాత బ్లాక్ అయిపోతుంది అన్నట్టు. సో అటువంటి ఫీచర్ని టెస్ట్ చేస్తున్నట్టయితే తెలుస్తుంది. దీంతోపాటు యూఎస్ఏలో మనం ట్విట్టర్ ద్వారా డైరెక్ట్ షాపింగ్ చేసుకునే ఒక ఫీచర్ని కూడా టెస్ట్ చేస్తున్నట్టయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 5G గురించి. సో ఇప్పుడు ఎయిర్టెల్ వాళ్ళు జియో వాళ్ళు పోటీ పడి మరి ఈ 5G టెస్టింగ్ చేస్తున్నారు కదా, అయితే ఇప్పుడు జియో వాళ్ళు కూడా ఒక టెస్టింగ్ చేశారు. దాని ప్రకారం వీళ్ళు 1 GBPS నుంచి 1.5 GBPS వరకు స్పీడ్ని అచీవ్ చేసినట్టయితే తెలుస్తుంది. సో ఇలానే వీళ్ళు ఫాస్ట్గా టెస్టింగ్ చేసుకుంటూ పోతూ ఉంటే మనకు నెక్స్ట్ ఇయర్ వరకు ఇండియాలో ఏదో ఒక చోట 5G అనేది అయితే స్టార్ట్ అయిపోద్ది. కాకపోతే ఫస్ట్ సిటీస్లో స్టార్ట్ అయిన తర్వాత ఎప్పటికో పల్లెటూళ్ళల్లో లేకపోతే ఊళ్ళలో వస్తుంది అన్నట్టు. సో కాబట్టి ఓన్లీ 5G మోదులో పడి 5G మొబైల్స్ని కొనుక్కోకండి. నెక్స్ట్ వచ్చేసి నోకియా గురించి. నోకియా వాళ్ళు త్వరలోనే T20 అనే పేరుతోటి ఒక ట్యాబ్లెట్ని కూడా తీసుకొని రాబోతున్నట్టు తెలుసు. 10.3 inches దీని స్క్రీన్ సైజ్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. నోకియా గురించి మాట్లాడినట్టయితే ఈ మధ్య వాళ్ళు కొన్ని మొబైల్స్ కూడా తీసుకొస్తున్నారు, కాకపోతే ఎప్పుడు తీసుకొస్తున్నారు ఎప్పుడు వెళ్ళిపోతున్నారు అనేది కూడా తెలియట్లేదు. ఒకవేళ కనుక ఈ ట్యాబ్ అనేది ఒక మంచి ప్రైస్ సెగ్మెంట్లో తీసుకొస్తే బాగుంటుంది, మంచి ఫీచర్స్తో తీసుకొస్తే బాగుంటుంది, 19,000 ప్రైస్ ఉండొచ్చు అని చెప్పేసి అయితే రూమర్ ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మీ బ్యాండ్
ఎక్స్ గురించి. సో త్వరలో వీళ్ళు ఇటువంటి బ్యాండ్ తీసుకొస్తారట, 360 డిగ్రీ ఫ్లెక్సిబుల్గా ఉండే విధంగా ఈ బ్యాండ్ రాబోతున్నట్టు తెలుస్తుంది. మరి ఏ ప్రైస్ పాయింట్లో తీసుకొస్తారో చూడాల్సింది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఐక్యూ గురించి. ఐక్యూ వాళ్ళతో ఐక్యూ 8 ప్రో అని చెప్పేసి రెండు మొబైల్స్ అయితే తీసుకొని రాబోతున్నారు కదా. అయితే ఇది ఆగస్ట్ 2nd రోజు అయితే తీసుకొని రాబోతున్నారు. ప్రీవియస్ దాంతో పోల్చుకున్నట్టయితే ఈసారి వీళ్ళు డిస్ప్లే మీద చాలా ఎక్కువ వర్క్ చేసినట్టయితే తెలుస్తుంది. అంటే డిస్ప్లే అనేది చాలా సూపర్గా కనిపిస్తాయట. సో చూద్దాం మరి ఇది మార్కెట్లోకి లాంచ్ అయిన తర్వాత, ఇండియాలోకి వచ్చిన తర్వాత ఏ ప్రైస్లో తీసుకొస్తారు, దీని డిస్ప్లే ఎలా ఉంటుందనేది అప్పుడు తెలిసిపోద్ది మనకు. సో ఇది ఫ్రెండ్స్ మరి మొత్తానికి వాళ్ళ వీడియోలో. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.